ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మిచౌం తుఫాన్ దెబ్బకు కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరలు ఎగబాకుతున్నాయి. చిక్కుడు, దొండ తదితర కూరగాయలు 70 పైనే పలుకుతున్నాయి. మండుతున్న కూరగాయల ధరలపై మా ప్రతినిధి మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ కూడా కూరగాయల ధరలు దిగి రాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి చోట కూడా కూరగాయల ధరలు శీతాకాలంలో చాలా తక్కువగా ఉంటాయి, కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా పాదులు ఏవైతే ఉన్నాయో, బీరకాయలు కానీ అలాగే దొండకాయలు ఇటువంటివి అవన్నీ కూడా ధరలు 60 నుంచి 70-80 రూపాయలు కూడా పలుకుతున్నాయి. ఇంకా బహిరంగ మార్కెట్లో అయితే వీటి ధరలు ఇంకా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏలూరు రైతు బజార్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి కార్తీక మాసంలో కొంత ధరలు పెరుగుతూ ఉంటాయి, తర్వాత చాలా తగ్గుతూ ఉంటాయి. అన్ని కూరగాయలు కూడా అందుబాటులో ధరలు ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం అటువంటి పరిస్థితి ఎందుకు లేదు అనేది మాత్రం చూస్తే కనుక ప్రధానంగా మొన్న వచ్చినటువంటి మిచౌంగ్ తుఫాన్ ప్రభావం అనేది తెలుస్తుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. సరే, ఏంటి ధరలు ఏ రకంగా ఉన్నాయి, నిన్నటికి ఈ రోజుకి తేడా, అంటే వచ్చే రోజుల్లో తగ్గేటటువంటి అవకాశం ఉందా, పెరిగేటటువంటి అవకాశం? ఇటీవల కాలంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతినడం జరిగిందండి. ఈ కారణంగా ఆనప తోటలు కానీ బీరపాదులు అన్నీ పోవడం జరిగింది. ఇంకొక 15 రోజుల్లో ధరలు సామాన్య స్థితికి రావచ్చు. ప్రస్తుతం ఇప్పుడే నార్మల్గా గడిచిన వారం మీద ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. ఇంకొక 10-15 రోజుల్లో కల్లా యథాస్థితిగా తగ్గుతాయి. అంటే గడిచిన వారం రోజులు ఎంతవరకు పెరిగాయి ధరలు, అంటే రకరకాల కూరగాయలు ఏ ధరల వరకు పెరిగాయి, ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి? గత కార్తీక మాసంలో రకానికి వచ్చి కేజీ యావరేజ్గా 30-40 అలా ఉండేదండి. ప్రస్తుతం ఈ తుఫాన్ వచ్చి వెళ్ళేసరికి దొండకాయలు ఇవన్నీ పోవడం వల్ల దొండ బేర అని యావరేజ్గా ప్రతిదీ 60 రూపాయల వరకు పెరిగింది. చిక్కుడుకాయలు అయితే 90 రూపాయలు కూడా పెరగడం జరిగిందండి. వంకాయలు కూడా 80 రూపాయల వరకు రీచ్ అయింది. ప్రస్తుతం వంకాయలు 50 రూపాయలకు వస్తున్నాయి. వంకాయల్లో రకాలను బట్టి 40 కూడా దొరుకుతున్నాయి. ఈ దొండకాయలు మాత్రం మార్కెట్లో దిగుబడి తక్కువగా రావడం వల్ల దొండకాయలు బెండకాయలు 60 రూపాయలు మాత్రం ఉంది. బీరకాయలు కూడా 68 రూపాయలు ఉన్నాయండి. ఒక వారం 10 రోజులు పోతే యథావస్థితికి రేట్లు రావచ్చు. మీరు చెప్పండి, రైతుగా ఇక్కడ ఇప్పుడు ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, మొత్తం ఏ ఏ పంటలు దెబ్బతిన్నాయి? మీకు రైతులు ఇప్పుడు వర్షం బట్టి తుఫాన్ని బట్టి మేము నష్టపోయి ఉండము. కిలోకి ఎకరానికి 2-3 క్వింటాలు దిగాయి. ఒక 50 కేజీలు 60 కేజీలు దిగుతున్నా రేటు పెరిగింది. దానికి కూలోళ్ళకి రైతుకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారం 100 కేజీలు దిగేది 50 కేజీలు దిగుతుంది, 50 కేజీలు దిగేది 25 కేజీలు దిగుతుంది. కూలి మనిషికి రేటు 200-300 లేని కూలి మనిషి రాట్లబుకు. అలాంటి ఇబ్బందులు మాకు వచ్చి రైతుకి కూరగాయలకి చాలా తేడాగా వచ్చింది. అంటే పంట నష్టం లేకుండా ఉంటే చిక్కుడుకాయలు కానీ బీరకాయలు కానీ ఇవన్నీ ఏ ధరలో ఉంటాయి, ఇప్పుడు ఏ ధరలో ఉంటాయి? అప్పుడు తుఫాన్ రాబట్టే రేట్లు పెరిగినాయి కూరగాయలు. తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు రైతులు ఇబ్బంది పడి దాని గురించి కూలోళ్ళకి వాళ్ళకి రైతులకి కష్టమైపోయింది. ఇప్పుడు అది జరిగింది. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. తుఫాను ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పైన కూడా చాలా ప్రభావాన్ని చూపింది. గాలుల తీవ్రతకి భారీగా కురిసినటువంటి వర్షాలతోటి ముఖ్యంగా పాదులు అలాగే కూరగాయలన్నీ కూడా దెబ్బతినడంతో ధరలు డబుల్ అయ్యాయి. ఇది రైతు బజార్లో ఉన్నటువంటి పరిస్థితి. బహిరంగ మార్కెట్లో కూడా ఇంతకంటే కూడా ఎక్కువ ధరలు, చిక్కుడు లాంటివి 120-150 రూపాయలు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరొక 15 రోజుల తర్వాత వరకు కూడా ఇదే రేట్లు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఆ పంటలు అందుబాటులోకి వస్తే ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉందని ఇక్కడ రైతులు తెలియజేస్తున్నారు. రెడ్డి జర్నలిస్ట్ కరీష్ శ్రీవాస్తవ్, మల్లికార్జున, ఏలూరు నుంచి.